వారికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు ఒక్కోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎంపికలో ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు సరిగ్గా ఈ సూత్రమే కాంగ్రెస్ పార్టీలోనూ తరచుగా వర్కౌట్ అవుతూ ఉంటుంది ఎన్నికల్లో పార్టీని గెలిపించేది ఒకే నేత అయినా ముఖ్యమంత్రి పదవిని భర్తీ చేసేటప్పుడు మాత్రం ఆ నేతను పక్కన పెట్టి వేరే వారిని తీసుకువచ్చి అందలం ఎక్కిస్తూ ఉంటారు సీనియారిటీ ముసుగులో కాంగ్రెస్ నాయకత్వం అమలు చేసే ఈ సంప్రదాయం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం తెచ్చిపెట్టింది అయినా టెన్ జన్ పదిలోని హైకమాండ్ మాత్రం తమ పద్దతికి కట్టుబడి ఉండడం విశేషం తెలంగాణ కాంగ్రెస్ లోనూ వచ్చే ఎన్నికల తర్వాత ఈ సూత్రమే అమలవుతుందని అంటున్నారు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికల్లోనూ అధికారంలోకి రాలేకపోయింది త్వరలో జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమయ్యేసరికి పార్టీ శ్రేణిలో నీరసం వచ్చేసింది పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో పన్నెండు మంది బీఆర్ఎస్లో చేరిపోయారు పార్టీ కకా వికలమైపోయి ఉన్న తరుణంలో టీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు కాలక్రమంలో పీసీసీ అధ్యక్షుడు కూడా అయిపోయారు దీంతో పార్టీలోని సీనియర్లు అలిగారు కూడా బయట నుంచి వచ్చిన నేతకి పీసీసీ పగ్గాలు అప్పగించడం ఏంటని మండిపడ్డారు రేవంత్ రెడ్డి వైఖరి నచ్చక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాకరేని నియమించిన తర్వాత పార్టీలో గొడవలు సద్దుమణిగాయి దానికి తోడు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తెలంగాణ కాంగ్రెస్లో హుషారు పెంచింది కేడర్లో ఉత్సాహం వచ్చింది మొత్తానికి పార్టీ దారులో పడింది రోజులు గడిచే కొద్దీ తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెరుగుతోంది పాటే పార్టీ అవకాశాలు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి వాటికి అనుగుణంగానే కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పెరిగింది పాలక బీఆర్ఎస్ నుంచే కాకుండా బీజేపీ నుంచి కూడా నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ కు నెమ్మది నెమ్మదిగా పూర్వపు వైభవం వస్తున్నట్లే కనపడుతోంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా పెరిగింది కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ చైర్మిల కాంగ్రెస్ హైకమాండ్తో టచ్ లో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీ అయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టే ఇలా నేతలు వలస వస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు అయితే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాబోయేది ఎవరన్న చర్చ మొదలైంది పార్టీ ఘన విజయం సాధించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఉండమంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేతలు దానికి పార్టీ సిద్ధాంతాన్నే వారు కారణంగా చూపిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ పదవి దక్కుతుందే తప్ప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరంటున్నారు పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని వారంటున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నేతలు జ్యోతిరాదిత్య సింధియా సచిన్ పైలట్ అయితే ఆ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక సింధియా పైలట్లను కాదని కమలనాథ్ అశోక్ గెహ్లెట్లను సీఎంలుగా చేసింది కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లకు గౌరవం ఇవ్వాలన్న సంప్రదాయం ప్రకారమే వారిని సీఎంలను చేశామని చెప్పారు అయితే ఈ సూత్రాన్ని పాటించడం వల్ల మధ్యప్రదేశ్లో బెడ్స్ కొట్టింది పార్టీ విజయానికి తాను అహోరాత్రులు శ్రమిస్తే పార్టీ నాయకత్వం తనని సీఎంను చేయకపోవడంతో జ్యోతిరాదిత్య అసంతృప్తికి గురయ్యారు రాహుల్ గాంధీ బుజ్జగించడంతో ఆయన కమల్నాథ్ తో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు అయితే కాలక్రమంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వంలో జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి ప్రాధాన్యత లేకుండా చేశారు ఈ విషయంపై హైకమాండ్కు సింధియా ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది దాంతో విసిగిపోయిన సింధియా తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు దాంతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్లోనూ ఇదే వరుస అక్కడ సచిన్ పైలట్ పార్టీని గెలిపిస్తే ఎన్నికల తర్వాత ఆయన్ను పక్కన పెట్టి గెహ్లట్ కి పట్టం కట్టారు ముఖ్యమంత్రి అయిన గెహ్లట్ ఉద్దేశపూర్వకంగా పైలట్ వర్గాన్ని వేధించడం మొదలుపెట్టారు పైలట్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఓ దశలో పైలట్ కూడా సింధియాలానే బీజేపీలో చేరిపోదామనుకున్నారు కానీ చివరి నిమిషంలో రాహుల్ బుజ్జగింపుతో ఆగిపోయారు అయితే ఆ తర్వాత పైలట్కు వేధింపులు మరింతగా పెరిగాయి తాజాగా ఎన్నికల ఏడాది కావడంతో హైకమాండ్ సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి ఇద్దరి మధ్య గొడవలు సర్దుమణిగినట్లు కనిపిస్తోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే రూల్ను అమలు చేసింది కాంగ్రెస్ హైకమాండ్ రెండు పేల తొమ్మిదిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అకాల మరణం చెందినప్పుడు పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో వైఎస్సార్ తనయుడు రెడ్డిని సీఎంను చేయాలని అధిష్టానానికి లేఖ రాసి అందరూ సంతకాలు చేశారు అయితే సోనియా గాంధీ మాత్రం రెడ్డిని కాదని సీనియర్ అయిన కొనుజేటి రోసయ్యను సీఎంను చేశారు అయితే ఆ తర్వాత రెడ్డిని మరింతగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్ తన తండ్రి మరణాంతరం ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు రెడ్డి రెండు విడతల యాత్ర సజావుగానే సాగింది మూడో విడత యాత్రకు సిద్దమవుతోన్న వేళ యాత్ర ఆపేయాలంటూ ఆదేశించారు సోనియా దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి యాత్ర కొనసాగించారు జగన్ కాలక్రమంలో సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు ఆ కోపంతోనే రెడ్డిపై కేసులు పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాలక్రమంలో జగన్మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన మొదటి ఎన్నికల్లోనే సత్తా చాటారు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీ నుండి మాయమైంది మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే ఫార్ములా అమలు చేసింది అక్కడ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది డీకే శివకుమార్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన వెంటనే డీకేకే సీఎం పోస్ట్ ఇస్తారని ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు డీకే కూడా తానే కాబోయే ముఖ్యమంత్రిని ప్రచారం చేసుకున్నారు అయితే పార్టీ నాయకత్వం మాత్రం సీనియార్టీని తెరపైకి తెచ్చి సిద్దరామయ్యనే ముఖ్యమంత్రిని చేసి డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పోస్టిచ్చారు తెలంగాణ ఎన్నికల వ్యవహారాలను కూడా డీకే శివకుమారిని నిష్ఠంగా పర్యవేక్షిస్తున్నారు ఆయనే సలహాలు సూచనలు రెండు పేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీని కాదని సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు సోనియా గాంధీ ఆ సంప్రదాయాన్నే తెలంగాణలోనూ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికన్నా సీనియర్ అయిన జానారెడ్డి ముఖ్యమంత్రి రేసులో మొదటి స్థానంలో ఉంటారని అంటున్నారు సుదీర్ఘకాలం మంత్రిగా చేసిన అనుభవం జానారెడ్డికే అడ్వాంటేజ్ కానుందంటున్నారు రేవంత్ రెడ్డికి మాత్రం కీలక మంత్రి పదవితో పాటు డీకే శివకుమార్ల ఉప ముఖ్యమంత్రి పదవినిస్తే ఇవ్వవచ్చంటున్నారు విషయంలో రేవంత్ రెడ్డి వర్గీయుల వాదన మరో రకంగా ఉంది రెండు పేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది అదే మాదిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా పార్టీని గెలిపించిన వారికి సీఎం పదవి దక్కేది అందుచేత తెలుగునాట గెలిపించిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అదే కోవలో రేవంత్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు